పాతపట్నం నియోజకవర్గం మెలియపుట్టి మండలం చీపురుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉద్దానం ప్రాంతానికి మంచినీటి కోసం ఏర్పాటు చేస్తున్న మెగా పైప్లైన్ కార్యక్రమంలో గల గిరిజనులకు చెందిన డి పట్టా భూములలో గిరిజనులకు ఇవ్వవలసిన నష్టపరిహారం ఇవ్వకుండా చేస్తున్న పనులను మెలియపుట్టి మండల నాయకులతో కలిసి పరిశీలించిన పాతపట్నం మాజీ శాసనసభ్యులు కలమట వెంకటరమణమూర్తి అక్కడ పనులు చేస్తున్న గుత్తేదారులతో మాట్లాడి గిరిజనులకు ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఇచ్చిన తర్వాత మాత్రమే పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. గిరిజనులకు ఏమైనా ఇబ్బందులు వస్తే వారి తరపున ఎటువంటి పోరాటాలకైనా నేను సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సరాన మోహన్ రావు, భాస్కర్ గౌడ్, కృష్ణారావు, కుమార్, సుంకన్న, మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. అడిగి ఏ శాపం అని చెప్పారు నాకు కూడా. ఫర్దర్ గా డిస్కషన్ అయిన తర్వాత స్టార్ట్ చేద్దామని నేను కూడా చెప్పాను. అయింది సార్, అక్కడికి ఆపేస్తాను కుమార్ చెప్పాను సార్, అక్కడ ఆగిపోతారు. తర్వాత ఫర్దర్ గా ఏదైనా డిస్కషన్ అయినాకనే ముందుకెళ్తాం అని చెప్పారు. డిస్కషన్ కాదు, పేమెంట్ ఇచ్చిన తర్వాత మీరు, ఎందుకంటే గిరిజనులు వాళ్ళకేమి పైసా పరక ఉన్నోళ్ళు కారు, ఏటి లేని పేదవాళ్ళు, గవర్నమెంట్ ఇవ్వాల్సిన డబ్బులు మీరు ఇవ్వక్కర్లేదు, ఎవరు ఇవ్వక్కర్లేదు. గవర్నమెంట్ ఇవ్వాల్సింది ఏదైతే 2013 చట్టం ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సిందో వాళ్ళకి ఇప్పించేయండి. ఇప్పించిన తర్వాత మీరు స్టార్ట్ చేయండి. కానీ ఇప్పించకుండా మేము ఏదో చేస్తామని మాత్రం మరి ఊరుకునేది లేదు. అది మీ పెద్దలకు కూడా చెప్పండి సార్. ఎందుకంటే గిరిజనులు వాళ్ళకేం ఏ ఇల్లు పట్టాలు ఉన్నాయా తొందర ఏటి ఉన్నాయని లేదు, కేవలం వాళ్ళ ఆధారంలో ఉన్నాయి తప్ప అతికించేం లేవు. మీకు అవిలేవు ఇవిలేవని చేసి ఏదో చేస్తామంటే మాత్రం బాగుండదు. అది కొంచెం మీ వాళ్ళు చెప్పండి. వాళ్ళకి పేమెంట్ ఇచ్చిన తర్వాత మీరు పని చేసుకోండి. అదే సార్, ఫర్దర్ గా వెళ్ళట్లేదు, అక్కడికి ఆపేసి వెనక బ్యాక్ క్లియరెన్స్ ఉంది, అది చేసుకోండి. మీకు ఎక్కడ క్లియరెన్స్ మీకు మాట రామోహన్, మీరు ఎంతవరకు మీ పేమెంట్ ఇచ్చి ఉన్నారో మీకు క్లియర్ చేసుకోండి. ఏదైతే క్లియర్ కాంది, గిరిజన డబ్బులు ఉన్నాయో, డి పట్టాల తరగతి ఉన్నాయో, వాటికి పేమెంట్ ఇచ్చిన తర్వాత మీరు చేసుకోండి. ఎందుకంటే మొన్న అధికారులు చూశాను నేను, అధికారులు వచ్చి మీకు తర్వాత ఇస్తాం ముందు చేసాను అన్నారట. అది కరెక్ట్ కాదు. ఏ అధికారులు వచ్చినా సరే కావసం వస్తే నేను మాట్లాడతాను వాళ్ళతో. మీకు ఇక్కడ ఏ అధికారులు వచ్చినా సరే ఎవడొచ్చినా సరే ఆ పనికి మాత్రం వాళ్ళు పేమెంట్ ఇచ్చిన తర్వాత మీరు పని చేసుకోండి. చెప్పండి, అధికారులకు కూడా చెప్పండి, చెప్పండి.